हाय फ्रेंड्स, ओके फ्रेंड्स, टुडे नेनु ओक मंची फैक्ट चेप्पडानिकि वच्चानु फ्रेंड्स। सो अदि एंटंटे, सो ओक प्लेस उंटुंदि, सो आ प्लेस दग्गरिकि शिप्स वेल्ना एरोप्लेन्स वेल्ना मायमैपोतायि, सो कनबडवु, एमैंदि अनेदि एव्वरिकि तेलियदु। सो अदि आ प्लेस एंटि अनेदि मीकु इप्पटिके तेलिसिपोयि उंटुंदि। सो आ प्लेस पेरु बेर्मुडा ट्रयांगल। यस फ्रेंड्स, सो नेनु दानि गुरिंचि कोन्नि तेलुसुकुन्नवि कोन्नि यूट्यूब चानल्स लो నేను చూసి కొంత వెబ్సైట్లో చూసి తెలుసుకున్న కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో అంటే కొన్ని ఇన్సిడెంట్స్, సో ఏం జరిగాయి ఈ బెర్ముడా ట్రయాంగిల్లో చాలా షిప్స్ ఏరోప్లేన్స్ చాలా అంటే చాలా మాయమైపోయాయి. సో కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం సో అందరి మైండ్లో కూడా మిగిలిపోయేంతలా ఒక 5 ఇన్సిడెంట్స్ 4 ఇన్సిడెంట్స్ అనేవి సో ఉన్నాయి. సో ఆ ఇన్సిడెంట్స్ ఏంటనేది నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఫ్లైట్ 19 అని, అంటే మామూలుగా మన నేవీ వాళ్ళు ట్రైనింగ్కి ట్రైనింగ్ కోసం ఫ్లైట్స్ని అనేది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో విన్యాసాలు, నేవీ విన్యాసాలు అని ఈ విధంగా ఫ్లైట్స్ ద్వారా చేస్తూ ఉంటారు కదా. సో అదేవిధంగా యుఎస్ నేవీ అనేది సో డిసెంబర్ 5, 1945లో ఒక ఫ్లైట్ ఈ విధంగానే ట్రైనింగ్ కోసం అని ఫ్లైట్స్ని పంపించడం జరిగింది. సో ఆ ఫ్లైట్స్లో ఒక 14 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ 5 ఫ్లైట్స్ అన్నమాట. సో ఈ 5 ఫ్లైట్స్ కూడా ఈ బెర్ముడా ప్రాంతంలో. సో ఈ బెర్ముడా అంటే ఎక్కడుంది అంటే, సో ఇది ఫ్లోరిడా బెర్ముడా ప్రాంతం మధ్యలో ఇది ఉంది. సో ఇది 130,000 స్క్వేర్ ఫీట్స్ అనేది దీని వైశాల్యం. సో ఆ విధంగా ఉంది. సో ఆ ప్లేస్కి ఈ ఫ్లైట్స్ అనేవి వెళ్ళడం జరిగింది. సో ఆ ప్లేస్కి వెళ్ళగానే సో ఈ ఫ్లైట్స్ అనేవి మాయమైపోయాయి. సో సాయంత్రం అయినా కానీ తిరిగి వాళ్ళు అమెరికాకి తిరిగి రాలేదు. సో ఏం జరిగింది ఏంటి అని అమెరికా వాళ్ళు, సో అప్పుడులో పేపర్లో కూడా వచ్చింది. సో ఒక 13 మెంబర్ 14 మెంబర్స్తో వెళ్ళిన 5 నేవీ షిప్ ఫ్లైట్స్ అనేవి మాయమైపోయాయని. సో వెంటనే వీళ్ళని కాపాడడం కోసం ఇంకో 13 మెంబర్స్ని సో వీళ్ళని రిస్క్ చేయడానికి పంపించారు. సో వీళ్ళు కూడా వెళ్ళారు కానీ తిరిగి రాలేదు. సో ఎవరైతే ఈ 5 ఫ్లైట్స్ ఉన్నాయో వాళ్ళని కాపాడదామని వీళ్ళు వెళ్ళడం జరిగింది, కానీ వీళ్ళు కూడా తిరిగి రాలేదు. సో అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. సో అదొక ఇన్సిడెంట్ అన్నమాట. సో ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే యుఎస్ఎస్ సైక్లోన్ కార్గో షిప్, అదొక షిప్ అన్నమాట. సో యుఎస్ఎస్ సైక్లోన్ కార్గో షిప్. సో ఈ షిప్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, సో ఏవైతే యుద్ధం టైముల్లో సో ఈ షిప్స్కి ఫ్యూయల్ అనేది అవసరం ఉంటుంది కదా. సో ఈ మిగిలిన షిప్స్కి ఫ్యూయల్ అందించడంలో సో యుఎస్ఎస్ సైక్లోన్ కార్గో షిప్ అనేది సో మెయిన్గా వ్యవహరించేది అన్నమాట. సో ఈ షిప్ అనేది 306 మెంబర్స్తో మార్చ్ 4, 1918లో మార్చ్ 4, 1918లో 306 మెంబర్స్తో ఇది ఈ బెర్ముడా ప్రాంతంలో ప్రయాణించడం జరిగింది, మాయమైపోయింది. సో ఇది ప్రపంచంలోనే సో ఒకేసారి ఒక షిప్లో ఎక్కువ మంది చనిపోయిన ఘటన ఏదంటే యుఎస్ఎస్ సైక్లోన్ కార్గో షిప్లోనే 306 మెంబర్స్తో 1918 మార్చ్ 4 వెళ్ళడం జరిగింది. సో ఆ షిప్ అనేది మాయమైపోయింది. ఏమైంది అనేది ఎవ్వరికి తెలియదు, అదో మిస్టరీగానే మిగిలిపోయింది. సో అదేవిధంగా ఇంకో ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే కొలంబస్ ఉన్నారు కదా, సో గ్రేట్ డిస్కవరర్. సో అతను 1942లో ఈ బెర్ముడా ప్రాంతంలో షిప్పుపై వెళ్తున్నప్పుడు సో అతను కొన్ని వెరైటీ లైటింగ్స్, తన కంపస్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటివి గమనించాడు. సో ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పి తన డైరీలో 1942లో సో తన డైరీలో ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు తన డైరీలో రాసుకున్నాడు అన్నమాట కొలంబస్ అప్పట్లో. సో అతను కూడా అక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది, అక్కడ వాతావరణం అనేది డిఫరెంట్ అని సో అనిపించింది, బుక్లో రాసుకున్నాడు. సో ఇంకో ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే 1917లో బ్రూసీ గెర్నన్, సో బ్రూసీ గెర్నన్ అనే ఒక వ్యక్తి తన సొంత ఫ్లైట్లో ఫ్లోరిడా నుంచి బహామాస్ వెళ్ళడం కోసం తన సొంత ఫ్లైట్లో వెళ్తున్నాడు అన్నమాట.
సో ఫ్లోరిడా నుంచి బహమస్ 1970లో బ్రూసీ గెర్నన్ అనే వ్యక్తి. సో ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఈ ఈ బెర్ముడా ప్లేస్కి వచ్చేసరికి సో ఒక మేఘం లాంటి మబ్బు పొగ లాంటి ఒక ఆకారం అనేది ఆకాశంలో కనిపించింది. సో కనిపించేసరికి ఏంటిది విచిత్రంగా ఉంది అని చాలాసేపు అందులో ఒక 28 మినిట్స్ జర్నీ చేయడం జరిగింది. సో 28 మినిట్స్ జర్నీ చేసి అందులో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా మియామి కనిపించిందంట. సో మామూలుగా అయితే ఫ్లోరిడా నుంచి మియామి వెళ్ళడానికి దాదాపు 75 మినిట్స్ పడుతుందంట, కానీ కేవలం ఇతను ఫ్లోరిడా నుంచి మియామికి 45 మినిట్స్లోనే వచ్చేసాడంట. సో ఒక 75 మినిట్స్ పట్టే ఆ టైం 45 మినిట్స్లో రావడం జరిగింది. సో అది అంటే ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదు. అంటే ఈ 28 మినిట్స్ నేను టైం ట్రావెలింగ్ చేశానా అని అతను సో తర్వాత అనుకోవడం జరిగింది. సో అదొక ఇన్సిడెంట్. సో అదేవిధంగా ఇవన్నీ జరిగిన తర్వాత యుఎస్ నేవీ అనేది 1945లో ఫ్లైట్ 19 అనే ఇన్సిడెంట్ జరిగింది కదా, సో 14 మెంబర్స్ 5 ఏరోప్లేన్స్లో వెళ్ళి మాయమైపోయారు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1964లో సో యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే అండర్ వాటర్ అమెరికన్ బేస్, సో అండర్ వాటర్ అమెరికన్ బేస్ అనే ఒక రీసెర్చ్ టీమ్ని ఏర్పాటు చేసి అసలు ఏంటి ఆ బెర్ముడా ట్రయాంగిల్, ఆ బెర్ముడా ట్రయాంగిల్ లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం మొదలుపెట్టారనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో బెర్ముడా ట్రయాంగిల్ ఎన్నో షిప్స్ మిస్ అయ్యాయి, ఎన్నో ఫ్లైట్స్ మిస్ అయ్యాయి, కనీసం ఆ సముద్రంలో అవి పడినట్లు కానీ పేలిపోయినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవు, అసలు అవి ఏమయ్యాయో కూడా తెలియదు, అవి ఏమవుతున్నాయో కూడా తెలియదు. సో మేబీ అది సైంటిస్టులకు తెలిసి ఉండొచ్చేమో, బయటకు చెప్తూ చెప్పకపోవచ్చేమో, ఏమో అసలు ఎవరికి తెలియదు, అది సైంటిస్టులకి దేవుడికే తెలియాలి. సో ఈ ఇన్సిడెంట్స్ గురించి, ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి నాకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. సో అందుకే ఈ వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.